హలో ఆల్, వెల్కమ్ టు స్నేహ రాయలసీమ రుచులు. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఆలూ క్యారెట్ రైస్. దానికంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూడండి. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాము. మరి ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకొని బౌల్ హీట్ అయినాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇంకా ఏమైనా మనకు పోపు దినుసులు, మసాలా దినుసులు ఉంటే వేసుకోవచ్చు అండి. అలా వేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలూ ముక్కలు అనేటివి వేసుకోవాలి. ఆలూ ముక్కలు అనేటివి మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో వీటిని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వాష్ చేసుకొని మనం వేసుకుంటే ఇంకా బాగా సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత 2-3 పచ్చిమిర్చి అనేటివి నేను పొడుగుగా తరిగి వేసాను. తర్వాత ఇలా 2 నిమిషాలు కుక్కైన తర్వాత మళ్ళీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు సేమ్ సైజులో కట్ చేశాను. ఇలా మొత్తం క్యారెటు, ఆలుగడ్డ మొత్తం ఒక 5 మినిట్స్ మనకు బాగా కుక్ అవ్వాలి. ఇలా కుక్ అయిన తర్వాత మన టేస్ట్కి తగ్గ సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి. వేపు మసాలాను వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ అనేది వేసుకోండి. నేను కొంచెం రైస్కి క్వాంటిటీ కొంచెమే తీసుకున్నానండి. సో దానికి తగ్గట్టు మనం కారం అనేది తీసుకోవాలి. ఇలా కారం తీసుకున్న తర్వాత వన్స్ మన టేస్ట్ని బట్టి కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా, కొందరు స్పైసీగా కూడా తింటారు. సో దాన్ని బట్టి మనం కారం అనేది వేసుకోవాలి. తర్వాత తగినంత కొత్తిమీర వేసుకొని వన్స్ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే ఆలూ క్యారెట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీగా లంచ్ బాక్సెస్ కూడా మనం పెట్టుకోవచ్చు అండి. అలానే ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని చివరి వరకు చూడండి. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. 2 మినిట్స్లో మనం లంచ్ బాక్స్ కావాల్సిన రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు. మీకు కానీ నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.